हाय अंडे नमस्ते वेलकम टू चेपुर चैनल फ्रूट्स को मंची फेमस ग्रेप्स ग्रेप्स मन मेन मैटर एंटे ग्रेप्स ग्रेप्स लो एनी रकल ग्रेप्स उन्नायन्नमाट ఒక్కొక్క గ్రేప్ ఒక్కొక్క రకం ఉంటుంది ఇందులో ఏ గ్రేప్స్ బాగుంటుంది ఏ గ్రేప్స్ బాగోదు ఏ గ్రేప్ హెల్త్ కి మనకు ప్రాబ్లం వస్తుంది ఏ గ్రేప్స్ మనం తింటే మనకు హెల్త్ బాగుంటుంది అనేది మనం తెలుసుకుందాము ఇక టోటల్ ఉన్నాయి టోటల్ మొత్తం తిరిగి మనం చూద్దాము ఏ గ్రేప్ ఎలాంటిది అనేది మనం తెలుసుకుందాం అన్న మనకు సమ్మర్ వచ్చిందంటే చాలు ఈ గ్రేప్స్ కు మనం ఎటు చూసినా మన గ్రేప్స్ కనబడుతూ ఉంటాయి కదా ఈ గ్రేప్స్ అన్నీ ఇక్కడ నుండి చాలా స్టేట్స్ కు గనుక సప్లై అవుతున్నాయట అయితే ఇక్కడ చాలా రకాల గ్రేప్స్ పండిస్తారు ఇక్కడ సో ఎలా ఉందంటే ఒక పందిరి తోట ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట ఈ తోట ఈ గ్రేప్స్ తోట అనేది శ్రీనగర్ ఓకే జమ్మూ కాశ్మీర్ దినేష్ అండి మీ పేరు దినేష్ ఈయన పేరు దినేష్ అండి తోట వీలది అన్నమాట అయితే ఈ గ్రేప్స్ నేమ్ వచ్చేసి దిల్కుషట దిల్కుషనా ఇది దిల్కుష ఓకే ఎక్కడ ఎక్కడ సప్లై చేస్తారు మీరు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ వరంగల్ విజయవాడ విజయవాడ అదే అండి అన్ని స్టేట్స్ కలిసి ఇవి అవుతూ ఉంటాయి అన్నమాట సప్లై అవుతూ ఉంటుంది అయితే ఫారిన్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారట వీళ్ళు ఇది ఒకటేనా ఇది ఒకే రకం బిజినెస్ యాక్చువల్లీ గ్రేప్స్ అనేది మనకు ఇయర్లీ ఒక రెండు పంటలు వస్తాయంటండి ఇప్పుడైతే మనకు సమ్మర్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి సమ్మర్ కూడా ఈ సీజన్లో ఇది కాబట్టి ఫుల్గా ఉన్నాయి ఇవి ఒక పందిరి మాదిరిగానే అంటే కంప్లీట్ టోటల్గా ఇక్కడ ఏవి వేయారనమాట ఇలా పందిరిలా వేసేసి ఇగో ఇలా ఈ ఇగో ఇలా ఉంటాయి ఈ చెట్టు అనమాట ఇగో ఇలా అల్లుకుపోయి ఉంటుంది టోటల్గా ఇలా అల్లుకుపోయి మొత్తం ఈ గ్రేప్స్ అనేవి ఇలా ఓకే అండి మనము ఈ దిల్కుష్ గ్రేప్స్ చూసాం కదా మిగతా టోటల్ కూడా మనకు వేరే రకాలు ఉన్నాయి అవి కూడా చూద్దాం మనం అంటే ఎన్ని రకాల్లో ఒక రకం అయితే చూసాము మిగతా రకాలు కూడా దొరుకుతాయేమో మనం ట్రై చేద్దాం మనం ఇదిగోండి మనకు అక్కడ కూడా కనిపిస్తున్నాయి కదా అక్కడ కూడా అవి కూడా గ్రేప్స్ టోటలే మనకు ఇక్కడ కూడా ఇవన్నీ టోటలే గ్రేప్స్ టోటలే అన్నమాట ఇవంతా ఇది రెడ్ 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 ఇది రెడ్ ఉన్నాయి బ్లాక్ మెసేజారు ఎవరు లేరు అటువైపు ఏమైనా ఉన్నాయో చూద్దాం ఇది ఒక రకమైన గ్రేప్స్ అండి ఇది చూద్దాం మనం ఇక్కడ ఆపు దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి చూద్దాం అటువైపు ఎవరైనా ఉన్నారేమో చూద్దాం బ్లాక్ గ్రేప్స్ ఇది సారీ రెడ్ గ్రేప్స్ అన్నమాట రెడ్ గ్రేప్స్ ఇది ఓకే మన ఇప్పుడు ఇంకో రకమైన గ్రేప్స్ తోటకు వచ్చామన్నమాట ఈ గ్రేప్స్ను వచ్చేసి ఈ గ్రేప్ వచ్చేసి శరద్ గ్రేప్స్ అంటారట ఇది అంటే ఇది షీల్డ్లెస్ అనమాట అంటే దీంట్లో ఇంట్లో గింజలు ఉంటాయి మామూలుగా మన గింజలు ఉంటాయి కదా గింజలు ఉండవు అన్నమాట ఇదిగోండి ఇలా రెడ్ కలర్లో ఉంటాయి ఇదిగోండి ఇదొక రకమైన గ్రేపు ఇది మనకు ఏంటంటే ఈ శరద్ గ్రేప్స్ అంటారట ఇది చాలా స్వీట్గా ఉంటుందట ఇది కూడా ఇక్కడ ఈ టోటల్ అనేది చాలా ఫేమస్ చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయి మనకు ఇదిగోండి వా ఇక్కడ వైట్ అంటే అవి పండలేదమ్మో చాలా ఉన్నాయి ఇక్కడ చాలా రకరకాల గ్రేప్స్ ఉన్నాయి యాక్చువల్గా మనకు మార్కెట్లో చూసేది మనము ఒక రెండు మూడు రకాలే మనకు మ్యాక్సిమం కనపడుతుంటున్నాయి ఇదొక రకమైన గ్రేప్స్ మనం మ్యాక్సిమం మనం మార్కెట్లో చూసేవి ఈ గ్రేప్స్ మనం చూస్తుంటాము ఇదిగోండి ఈ గ్రేప్స్ కూడా మనం కూడా చూస్తుంటాం ఇది శరద్ గ్రేప్స్ అన్నమాట ఇది కానీ బాగున్నాయి కాకపోతే దీనికి ఏం తేడా అంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఇవేసి ఉన్నారు ఏంటివి మన తంతుల్లా ఉన్నాయి అక్కడ వాటికి మొత్తం టోటల్గా పందిలా కట్టేసిన అంటే ఇది కూడా పందిలానే ఉంది కాబట్టి దానికి దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంది మన ఎక్కడి నుంచి చూస్తే వేస్ట్ కదా
మనం ఇప్పుడు ఇంకొక రకమైన గ్రేప్స్ తోటకు వచ్చానమాట. ఈ గ్రేప్స్ అంటే బ్లాక్ గ్రేప్స్, రౌండ్ గా ఉంటాయి కదండి. మనం గ్రేప్ మాక్సిమం ఎక్కువగా గ్రేప్ జ్యూస్ అంటే ఇదే ఇస్తారు కదా, గ్రేప్ జ్యూస్ ఆ తోట అనమాట. అది కూడా చూద్దాం లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంచుమించుగా అన్ని తోటలన్నీ ఒకేలా ఉంటాయి, కాకపోతే ఫ్రూట్స్ అనేవి మనకు చేంజెస్గా ఉన్నాయి. మనకు ఇదిగోండి, ఇవి ఇంకా టోటల్గా అవ్వలేదు. ఇది ఇదిగోండి మనం జ్యూస్ చేసుకుంటాం కదండి ఆ గ్రేప్స్, ఇవన్నీ ఇదిగోండి చూసారు. ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ డ్రిప్ సిస్టమ్, డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ పెడతారు. ఇక్కడ వాటర్ పెట్టారన్నమాట, అది ఎలా అనేది మనం ఒకసారి చూద్దాం. మనము యాక్చువల్గా అంటే వీటికి వాటర్ ఎలా చేస్తారంటే, ఇగో ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్స్ ఈ ద్వారా ఈ పైప్ నుండి ఒక్కొక్క చెట్టుకి డ్రిప్ సిస్టమ్ అనమాట. అంటే వాటర్ వేస్ట్ కాకుండా ఒక్కొక్క చెట్టుకు ఎక్కడైతే చెట్టు ఉంటుందో ఆ చెట్టుకి వాటర్ రావడం కోసం అని చెప్పి ఈ పైప్ లైన్ ద్వారా ఇలా వాటర్ పెడతారన్నమాట. అంటే యాక్చువల్గా అంటే ఇది ఈ మధ్య కాలంలో వేశారు ఇది, ఈ తోట అనేది ఇది ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్ అంటే ఈ గ్రేప్స్ని కప్పు గ్రేప్స్ అంటారట. అయితే కప్పు గ్రేప్స్ అంటే మనకు కన్నడలో కప్పు ద్రాక్ష అంటారట. అంటే మన తెలుగులో మనము బ్లాక్ ద్రాక్ష అని అంటాము. అవే ఈ పళ్ళు అనేవి చూడండి, తీసుకోవచ్చా చూద్దాం ఎలా ఉంది. ఈ కెమికల్ ఏం వాడరా, తినొచ్చేం కదా. ఓకే ఎలా ఉన్నాయి టేస్ట్ కూడా చేద్దాం మనము. ఇది మందు కొట్టింది కాదట ఇది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. దీంట్లోనే రెండు మూడు రకాలు ఉన్నాయి ఈ గ్రేప్స్లోనే. ఈ రకం గ్రేప్స్ మాత్రం బాగా టేస్ట్ ఉంటుందట. ఇంకో వేరే నాసు రకం గ్రేప్స్ ఉన్నాయట, ఆ గ్రేప్స్ తింటే కొంచెం హెల్త్ కూడా ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. ప్లేదు దాంట్లో పురుగులు వస్తాయట. బిజినెస్ నానా రకం బిజినెస్ చేసి డబ్బు సంపాదించిన వాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళైతే అలాంటి పనులు చేస్తారు. కానీ ఇక్కడ అంతా జెన్యున్గా ఉంటాయన్నమాట. మనం గ్రేప్స్ కొనేటప్పుడు కూడా మనం ఇది ఏ గ్రేపు ఎలాంటిది అని చూసి మనము కొంటే మనకు మన హెల్త్ కూడా కొద్దిగా బాగుంటుంది అన్నమాట. చూద్దాం ఇక ఇక్కడ ఇంకా వేరే ఉన్నాయనేది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఓకే గాయ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.